హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మేమందరం లవ్ లేక్ వెళ్తున్నాము. ఇంక ఈరోజు నైట్ అక్కడే ఉంటాము, రేపు మార్నింగ్ వస్తాము. అందుకే అక్కడే బిర్యానీ అవన్నీ చేసుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి అన్నీ తీసుకెళ్తున్నాం. లెట్స్ గో, మీరు కూడా చూద్దురండి. మేమైతే స్టార్ట్ అయ్యామండి. రెండు కార్లలో వెళ్తున్నాం, ఒక కారు ముందెళ్తుంది, ఇందులో మేము కూర్చున్నాం. అక్కడ నా పక్కన కూర్చున్నది నాగరాజ్ అన్న, మా ఆయన వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ భర్త. మేమైతే ఫస్ట్ లవ్ లేక్ అని అనుకోలేదు, ఫుజరా వెళ్దాము అని అనుకున్నాము. సాటర్డే నైట్ వెళ్ళేసి అక్కడే ఉండి ఆదివారం ఈవినింగ్ అలా వద్దాం అనుకున్నాం. కానీ ఒక 2 ఫ్యామిలీస్ డ్రాప్ అయినారు, అందుకని చెప్పేసి మేము కూడా ఇంకెందుకులే, అందరితో వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఇంకా సండే రోజు ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు అనుకున్నాం లవ్ లేక్ వెళ్ళేసి వద్దాము అని అనుకున్నా. నేనైతే ఈవినింగ్ టైంలో అక్కడ బాగుంటుంది, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను వెళ్ళాను. కానీ అంత దూరం వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు, అక్కడే స్టే చేసి మార్నింగ్ వద్దాము అని చెప్పేసి అన్నారు. 4కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 5 అయిపోయింది. 3కి అలా స్టార్ట్ అయ్యి అక్కడికి 4:30కి గనక వెళ్ళుంటే బాగుండేది. లేట్ అయిపోయిందండి, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అదొకటే మైనస్ పాయింట్ ఇందులో. ఈ అన్నతో అయితే చిన్న కామెడీ కాదు, బాగా కామెడీ చేస్తాడు. నాకైతే నవ్వి నవ్వి నా బుగ్గలు అయితే నొప్పి వచ్చేసినాయి, అంతగా నవ్వుకున్నాం మేమైతే. అక్కడ కామెడీ ఏంటి అంటే, మేము మధ్యలో ఆగి మాకు మా ముగ్గురికి టీ పిచ్చలేండి, ముందెళ్ళే వాళ్ళకి అంత లేదు. సో మేము ఆగి టీ తాగి కొన్ని స్నాక్స్ అలా తీసుకొని వస్తున్నాము. అక్కడ చూడండి, అదేదో మరి దుప్పో లేకపోతే ఏదో తెలియట్లేదు. వస్తుంటే టీ కొద్దిగా ఉంచి వాళ్ళ వైఫ్కి తీసుకొచ్చి ఇచ్చినాడు. సో అప్పుడు నేనన్నా, ఇంత ప్రేమ అనుకోలేదన్నా మీకు చంద్రకళ అంటే. లేదమ్మా, మిగిలింది పడేయడం ఎందుకని చెప్పి ఇచ్చినాను అని అన్నాడు. తర్వాత వీడియో తీసేటప్పుడు వాళ్ళ వైఫ్ని పోగొడుతున్నాడు అనమాట, అందుకే మేము వీడియో తీసాము, ఉండండి చంద్రకళగా చూపెడతాము అని చెప్పేసి. ఇదిగోండి లవ్ లేక్ వెళ్ళే దారిలో ఇలా ఉంటాయి వాటర్ అంతా. అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల ఇలా వాటర్, అందులో అన్ని ఫిష్ ఉంటాయండి, చాలా ఫిషెస్ ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళేసరికే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 6:00, 7:15 అయిపోయిందిలేండి. 4:05కి గనక అక్కడికి చేరుకొని ఉంటే సూపర్గా ఉండేది మొత్తం వ్యూ అంతా ఈవినింగ్ టైంలో, బట్ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వెళ్ళి వంటలు స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇంకో పిల్ల ఉంది కదా, ఆమె రెడ్డమ్మ, ఆమె కూడా మాకు తోడుకోడలు. మేము ముగ్గురం తోడుకోడలు అవుతాము. అండ్ అక్కడ ఉన్న పింక్ కలర్ డ్రెస్ ఉన్న ఆమె మాకు ఆడబిడ్డ అవుతుంది. మేమే అందరం కలిసి వెళ్ళాం. ఇంకా లాస్ట్ టైం బీచ్కి, మంజార్ బీచ్కి వచ్చే వాళ్ళని కొంతమందిని ఇన్వైట్ చేసాం, కానీ ఇంక వాళ్ళకి కొద్దిగా వర్క్ ఉందని చెప్పేసి రాలేదు. ఇంకా వాళ్ళందరూ వచ్చుంటే ఇంకా బాగా సందడిగా ఉండేది. ఇదిగోండి వీళ్ళే హస్బెండ్ అండ్ వైఫ్. ఇక్కడ చూడండి, లేదు చంద్రు నేను అలా చెప్పలేదు, చంద్రు నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పేసి బాగా పొగుడుతున్నాడు అనమాట. చాలామంది అక్కడక్కడ వెహికల్స్ ఆపి ఆల్రెడీ చాలామంది వంటలు చేసుకుంటున్నారు. మేము కూడా స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. పొద్దుగుకుతుంది, వెళ్దాం పదండి అని చెప్పేసి చెప్తున్నా. చేపలు అయితే చాలా ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. ఇక్కడైతే లవ్ లేక్ చాలా బాగుంటుంది, కానీ పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే లోపల లైట్లు ఉండవండి, అదొక్కటే. లేకపోతే నైట్ టైం స్టే చేయడానికి చాలా మంచి ప్లేసు, నైట్ అస్సలు లైట్లే ఉండవు. మేము లాస్ట్ టైం వచ్చాము, మార్నింగ్ వచ్చాము అండ్ ఈవినింగ్ వెళ్ళిపోయినాము. ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాము, ఉండవని మాకైతే తెలీదు. అండ్ ఈవిన్ లోపల కుకింగ్ చేయడానికి కూడా అలౌడ్ లేదండి. నేనైతే ఉంటుంది అనుకున్నా, అదంతా ఓపెన్ ఏరియానే కదా, లోపల కుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఓన్లీ బర్బీక్యూ అలా చేసుకోవడానికి మాత్రమే అలౌడ్ ఉంది. ఇలా ఏదన్నా మనం కట్టెలు పొయ్యిలు అలా పెట్టుకొని చేసుకునేటి అలౌడ్ లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు సింక్ లాగా పెట్టి అక్కడక్కడ వాటర్ వచ్చేవి, అవి తాగడానికి కూడా ఈజీ అవుతాయి అని చెప్పేసి అక్కడ అన్నారు. మేమైతే తాగలేదులేండి. సో అలా వాటర్ వస్తాయి కదా, వంటలై లోపలే చేసుకోవచ్చులే, అక్కడే తినొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. తీరా అక్కడికి వెళ్తే సెక్యూరిటీ గార్డ్ చెప్పారు లోపల అలౌడ్ లేదు అని చెప్పేసి. ఇంకా లైట్లు లేవు కదా, కార్ లైట్లే ఓపెన్ చేసి పెట్టి ఇంకా అందరం కూర్చొని వంటలు స్టార్ట్ చేసాం.
తలా ఒక పని స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా పొద్దుగూకిపోయింది. ఇంకా మబ్బులోనే కార్ లైట్లతోనే అండ్ మొబైల్ లైట్లు వేసుకొని వంటలు అయితే స్టార్ట్ చేసాం. వంటలు అంటే ఏం లేదులేండి, బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ పెరుగు చట్నీ వడలు చేసాము. అక్కడ నేను, చంద్రకళ, ఈ బాయ్స్ అందరము కట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ రెడ్డమ్మ, సుభాష్ని బిర్యానీ చేస్తున్నారు. వంట మాత్రం చాలా తొందరగా అయిపోయింది, కాకపోతే ఒక్క కనీసం 1 గంట ముందు వచ్చినా ఇంకా సూపర్గా ఉన్నాడు. అప్పటికి పొద్దు గూకేది కాదు, బట్ ఏం చేద్దాం, మేము అనుకోలే కదా ఇలా అని చెప్పేసి. ఇది ఒక్కటే, లేకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తొందరగా చేసుకొని అక్కడ లోపల కూర్చొని తినేవాళ్ళం. భీము అన్ని ఉడుతాయి చూడు, అన్ని దాంట్లోకి ఉన్న అన్నం చేసి దమ్కేస్తున్నాం, సరిపోతుందా? అట్టే భీం పెట్టి ఉడకదాం. అవును, రాత్రిలో బాగుంటుంది. ఇదిగోండి మా బిర్యానీ అయితే ఇలా స్టార్ట్ చేసినారు. దమ్ బిర్యానీ కానీ, కాకపోతే ఫస్ట్ కర్రీలాగా చేసి తర్వాత దమ్ పెట్టాలని ఇలా చేస్తున్నారు, ఎందుకంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. మొత్తం అలా కలిపి వాటర్ పోసి చేస్తే టేస్ట్ అంతగా బాగుండదు కదా, సో ఇలా ట్రై చేస్తున్నారు. అసలు మేము ఆ మబ్బులో వంటలు చేసుకున్నామంటే గ్రేటే, మాకేం తెలుసు లవ్ లేక్లు లైట్లు ఉండవు అని చెప్పేసి. ఉంటవి అనుకున్నాం, దుబాయ్లో లైట్లు లేకుండా ఎక్కడ ఉంటాయి అది ఇట్లాంటి ప్లేస్లలో. రైస్ ఒక పక్క, అలాగే చికెన్ కర్రీ ఒక పక్క అయిపోయింది. ఇంక ఇప్పుడు దమ్ పెట్టేసుకున్నారు. దమ్ పెట్టేసిన తర్వాత చెక్ చేస్తున్నా అయ్యిందా లేదా అని చెప్పేసి. అయిపోయింది, బాగా చాలా బాగా కుదిరిందండి, చూడండి ఎలా కుదిరిందో. టేస్ట్ అయితే బాగుంది. మేము ఆల్రెడీ కట్టెలు కూడా కొనుక్కొని తీసుకెళ్ళాము, అందుకే తొందరగా అయిపోయింది. లేకపోతే ఇక్కడ మా వెనకాల ఉన్నాయి చూడండి సన్న సన్న పుల్లలు, వాటిని కూడా పెట్టి మంటేసాం, అందుకే బాగా తొందరగా అయ్యింది. దమ్ అయితే అయిపోయింది, అది రెండిటికి మిక్స్ చేద్దాము అని చెప్పేసి ఒక హాఫ్ తీసేసి ఇందులో పెడుతున్నాము. బిర్యానీకి 100కి 100 మార్క్స్ వేస్తానని అనను, కానీ ఒక 70 మార్క్స్ అయితే వేయచ్చండి. ఓకే, మరీ అంత బాగుంది అని అన్నాము. ఇంకా అలాంటి చోట అలా వచ్చిందంటేనే గ్రేట్లేండి. చికెన్ కూడా బాగా కుక్ అయింది అండ్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము వడలు స్టార్ట్ చేసినాం. వడల పిండి ఆల్రెడీ ఇంటి దగ్గర నుండే మిక్సీ కొట్టుకొని తీసుకొచ్చింది చంద్రకళ. మా లవ్ లేక్ వచ్చి మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి ఇక్కడ. ఓకేనా? కారు అక్కడ పెట్టుకున్నాం, వెలుతురు పెట్టుకొని అక్కడ బిర్యానీ అవుతుంది, ఇక్కడ వడలు చేసుకుంటున్నాం. చంద్రకళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొరకు మాత్రమే నానబెట్టునింది, సో ఇంకా మేము అప్పటికప్పుడు కనుక్కున్నాం కదా వెళ్దాము అని చెప్పేసి. ఇంకా అవి తీసుకొస్తాను వదిన అంటే సర్లే తీసుకురా అని చెప్పేసి అన్న, సో తీసుకొచ్చింది. ఎక్కడికి వచ్చినా వడలు వేసే బాధ్యత నా మీదే ఉంది, అంటే నేనే వేస్తా అన్నానులేండి, నాకు కూడా ఇంట్రెస్టే. ఉప్పు చూస్తున్నా సరిపోయిందా లేదా అని చెప్పేసి, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. నాకైతే ఒకటే అనిపించింది, ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళి తినాలి, ఎంజాయ్ చేయాలి. నాకైతే దుబాయ్లో నచ్చిన ఒకటే ఒక ప్లేస్ మంజార్ బీచ్ అండి. ఇక్కడ చేసుకుంటామా, మధ్యాహ్నానికి వెళ్తాం చేసుకొని, అక్కడికి వెళ్ళి 1 గంట అలా ఎంజాయ్ చేసి తర్వాత తిని బాగా మునిగి ఈవినింగ్ మళ్ళీ వస్తాం. చాలా బాగుంటుంది మంజార్ బీచ్, ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదు, అంత బాగుంటుంది.
అక్కడ నేను అడుగుతున్నా వడలు ఎలా వేయాలి, చిన్న టీ వేయాలా పెద్ద టీ వేయాలా అని చెప్పేసి. పెద్ద పెద్ద టీ వేయొద్దునా తొందరగా అయిపోతాయి అని చెప్తున్నారు. నాకైతే అప్పుడు వేయాలనిపించలేదు వడలు, మార్నింగ్ అట్లా ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చులే టీలేకి అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చి మంట పెట్టుకొని ఎవరులే అని చెప్పేసి ఇంకా వడలు వేసుకొని తీసుకెళ్ళాము. అప్పుడే వేడి వేడి మీద తింటేనే బాగుంటాయి. తర్వాత చల్లారిన తర్వాత వడలు తినాలంటే నాకు అస్సలు ఇంట్రెస్టే ఉండదు. ఎవరు తినరు కూడా, చాలామంది. చాలా వడలు అయితే మిగిలిపోయినాయి. అప్పుడు చేసేటప్పుడు మాత్రమే ఈచ్ వన్ అలా తిన్నారు, తర్వాత అన్నీ మిగిలిపోయినాయి. కానీ మీరు ఏమైనా అనుకోండి, లవ్ లేక్కి ఆడవాళ్ళు వస్తారో రారో అలా అనుకున్నాం. రంజాన్ టైంలో ఎక్కువ బాయ్స్ వస్తారని చిన్న బిడ్డల్ని కూడా తీసుకొని వచ్చినారండి. నేనైతే షాక్ అయినాను. లోపలికి వెళ్ళిన తర్వాత 1.5 ఇయర్ పిల్లల్ని కూడా తీసుకొచ్చినారు. నాకు తెలిసి ఒక 20,000 మంది పైనే వచ్చినారండి. ఎంతమంది వచ్చినారు తెలుసా? చాలామంది వచ్చినారు. మేమైతే లోపలికి వచ్చినాము. ఇంకా అక్కడ కూర్చొని మేము అక్కడే లోపలే కూర్చొని తింటున్నాం. అక్కడ చేసుకున్నాం బయట, ఇంక ఇక్కడ లోపలికి వచ్చి కూర్చొని తింటున్నాం. ఇప్పుడు ఎండల కాలం కదా, ఎక్కువ వేడి ఉంటుంది అని అనుకున్నాం. కానీ మరీ అంత, లోపలైతే వాటర్ కదా మొత్తము, మరీ అంత వేడైతే లేదండి. బయట అయితే ఉన్నింది కానీ ఇక్కడ చల్లగా గాలి తోలుతా బాగుంది. ఆ పక్కన వాళ్ళ లైట్ వెళ్తే మాకు తగిలింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలా అందరూ ప్రతి ఒక్కరు అలా ఒక కొద్ది కొద్ది దూరంలో అలా లైట్లు టెంట్లు వేసుకొని అందరూ వంటలు ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ బిర్యానీ అంతా మిగిలిపోయిందండి, చాలా మిగిలిపోయింది. అందరూ కొద్ది కొద్దిగానే తిన్నారు, ఎవరికి ఆకలి వేయలేదు. ఎందుకంటే వడలు తిన్నారు కదా, సో బిర్యానీ చాలా తక్కువ తిన్నారు, చాలా మిగిలిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మండే కదా, ఎవరు తినరు. మండే రోజు ఎవరు తినరు, ఆదివారం 12 లోపు తినాలి కదా. ఎక్కడికి వెళ్ళినా వడ్డించే దగ్గర ముందు కూర్చుంటానండి నేనైతే. నాకైతే అర్థమే కాదు ఎందుకో నాకు వడ్డించాలంటే చాలా ఇష్టం. చాపలు చాపలు నైట్ 1 అయినా కూడా వస్తూనే ఉన్నారండి జనాభా. అయితే చిన్న జనాభా కాదు, అంతమంది వస్తున్నారు. నైట్ టైం కూడా వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. కాకపోతే మార్నింగ్ లేసేసరికి చాలా, అంటే నైట్ చాలామంది స్టే చేసినారు. ఇంక 4-5 నుండి అందరూ వెళ్ళిపోయినారు. ఇంక వీళ్ళైతే కొద్దిసేపు తిన్న తర్వాత సెటిల్ ఆడుతున్నారు, మేము కూర్చొని చూస్తున్నాం అలా తిరిగేసి వద్దాము అని చెప్పేసి. ఆ చందమామ ఎలుతురులో, ఆ చల్లటి గాల్లో అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. కాకపోతే నిద్రపోవాలనుకుంటే చాలామంది సాంగ్స్ పెట్టి డాన్స్లు అన్నీ వేస్తున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ మన మొబైల్ టార్చ్ లైట్ ఉంటుంది కదా, దాంతో ఇలా గీస్తే ఇలా ఎలుతురు పడుతుంది. నేనైతే దుబాయ్లో రాదా అని రాశాను. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టం వచ్చే నేమ్స్ రాసుకుంటా పోతున్నారు, నేనైతే ఇలా రాశాను. కానీ నైట్ మొత్తం బల్దియా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారండి ఒక కార్ వేసుకొని. అండ్ ఎందుకంటే ఇక్కడ టెంట్లో వేసేవాళ్ళు అక్కడ పార్కింగ్ మేము కూర్చున్నాం కదా తినే దగ్గర, అలాంటి చోట వేసుకోకూడదంట, మట్టిలో మాత్రమే వేసుకోవాలంట. వేరే వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు వేసుకో అంటే తీసేంత వరకు వాళ్ళు ఒప్పుకోలేదు అస్సలే, వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా. మేము కూడా స్పీకర్ అవన్నీ తీసుకెళ్ళాం కానీ డ్యాన్స్లో వేద్దామని చెప్పేసి, బట్ ఎవరు వేయలేదు. కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకొని అలా విన్నాము, బట్ చాలామంది ఫుల్ సాంగ్స్ పెట్టి డ్యాన్సులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఇయర్ బక్రీద్ అయితే చాలా బాగుంది. అసలు మా చిన్న అబ్బాయి ఉన్నప్పుడు ప్లాన్ చేసుకున్నాం ఇలా నైట్ ఎక్కడన్నా స్టే చేద్దాము అని చెప్పేసి, వాడు ఉన్నప్పుడు కుదరలేదు, వాడు ఆల్రెడీ ఇండియా వెళ్ళిపోయినాడు. అయితే
నడుచుకుంటా ఇలా వచ్చామండి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ లో ఇక్కడ ఒక లవ్ అండ్ కేఫ్ అని చిన్న రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. అందులో కూల్ డ్రింక్స్ అండ్ టీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఎవరికైనా కావాలంటే. కాకపోతే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock క్లోజ్ చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు అప్పటికి వాళ్ళకి జరుగుతుంది, మరి 4 క్లోజ్ చేసేసారు షాపు. ఆ టైంలో మేము ఇక్కడికి వచ్చాములేండి, అందుకు చెప్తున్నాం. ఆలోచించుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఏం ఆడుకోవాలి, గేమ్స్ అవి ఏది అని ప్లాన్ చేస్తున్నాం. అందుకే బుక్ పెన్ అయితే తీసుకెళ్తున్నాం ఏమన్నా ఆడుకోవచ్చు అని చెప్పేసి. రాజు రాణి మంత్రి అయి అలా ఆడదాము లేదా సేమ్ ఆడదాము అని చెప్పేసి అనుకుంటున్నాం, చూడాలి. ఎందుకో ఏమన్నారు కమ్మరపు ఏం చేసిందే. ఇక్కడ ఈ లవ్ సింబల్స్ అయితే చాలా బాగా పెట్టినారు. ఇలాగే ఉంటుందండి మొత్తం పెద్ద రౌండ్గా లవ్ లేకంటే ఇలాగే ఉంటుంది, లోపలంతా అలాగే ఉంటుంది మొత్తము చుట్టూ వాటర్తో. లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం తిరిగాం కానీ ఈసారి మాత్రానికి మొత్తం తిరగలేదు. చూడండి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, టైం ఎంత తెలుసా 1:30 సంథింగ్ అయింది, వాళ్ళు ఇప్పుడు వచ్చినారు ఒక పెద్ద బస్సుకి జనాభా. అందరినీ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు మళ్ళీ ఎందుకు వాళ్ళ దగ్గర కొంతమందికి ఇష్టం లేకుండా ఉంటుంది కదా, సో తీలేదు. ఇక్కడ చూడండి చాలా సేపటి నుండి చూస్తున్నా, ఒక 2 కుందేళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నాయి. నాకు కొద్దిగా భయము కజ్జాలనిపిస్తుంది కానీ మళ్ళీ భయం. ఇక తర్వాత నైట్ ఒక 1 hour అలా మేలుకున్నాం, తర్వాత నిద్రపోయాం. 4 అలా లేచి టీ పెట్టుకున్నాం, ఒక 1-2 hours పడుకున్నాంలేండి అంతే. ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా చూసేసి వెళ్దాము అని చెప్పేసి. ఇక్కడ చూడండి చేపలు చూడండి ఎంత, ఇలా మొత్తం అంతా ఇలాగే ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, కలర్ కలర్ఫుల్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. వాటికి రొట్టెలు ఉంటే వేస్తున్నాం ఇక్కడ కాబట్టి మనం సంతోషంగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. అదే మన పల్లెటూళ్ళల్లో లేదా ఎక్కడన్నా అయితే ఈ పాటికి వాటిని కోసుకొని తిని కర్రీ చేసుకునేవాళ్ళు కావచ్చు. కింద పట్టలాగా వేసి పైన వాటర్ పోసి ఇలా ఫిషెస్ని సాకుతున్నారు వీళ్ళు అంతా. మరి వాళ్ళకి లాభం ఏంటో అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఏం మొత్తం ఫ్రీయే కదా, ఎంట్రీ ఫీజు అవన్నీ ఏం లేవు కదా. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే లవ్ లేక్ ఈవినింగ్ టైంలో రావాలి, ఎందుకంటే ఎండలకాలం అయితే ఈవినింగ్ అయితేనే రండి, చల్లకాలం అయితే ఓకే రావచ్చు ఏ టైం అయినా. ఎండలకాలం అయితే అల్లాడిపోతారు, ఈవినింగ్ అయితేనే బాగుంటుంది. మార్నింగ్ మార్నింగ్ చల్లటి గాలి అలాగే ఈ ఫిషెస్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి చూడండి. ఇదే మొత్తం అంతా ఇలాగే ఉంటుందండి కంటిన్యూగా. ఇంకా అక్కడ ఏముంటుంది ముందు కొండపై పెట్టేదానికి ఉంటాయి, ఆడుంటాయి ఆడుంటాయి అన్ని కొనుక్కుంటాయి. మనం ఇట్లా పాలు సరే కదా, ఇట్లా పోదామా? ఇప్పుడు ఇట్లా వాడుతుంది దాటుకోలేదు. ఒక చోట గొప్పగా వస్తాయి, అడిగి పాలు పెట్టి వచ్చి వరకు ఇది వరకు
అన్ని జాతి పక్షులు, అన్ని జాతి పక్షులు ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కొద్ది కొద్దిగా మోకాళ్ళ వరకు వాటర్ వెళ్తూ ఉంటాయండి. అటువైపు దాటుకుంటే అటు పైన అంతా ఫొటోస్ అయి దిగడానికి చాలా బాగుంటుంది. ఈ వాటర్ అయితే దాటుకోవాలి, అందుకే మేము అందరం చెప్పులు చేతిలో పెట్టుకొని వెళ్తున్నాం. మొత్తం చేపలే ఉన్నాయి, ఎక్కడ వచ్చి కరుస్తాయని భయం వేస్తుంది మాకైతే. సిమెంట్ రోడ్ లాగా ఉంటుంది, అటువైపు నుండి ఇటువైపుకి దాంట్లో దాటుకోవాలి. ఒక్కోసారి జారి పడతారు కావచ్చు, ఎందుకంటే కొద్దిగా జారుతున్నాయి కాళ్ళు. అక్కడ చూడండి వాటర్ ఎంత బాగుపడుతున్నాయో. ఎర్లీ మార్నింగ్ కదా, 5 అలా, అందుకే చాలా బాగుంది. మేమైతే ఒకవైపు మాత్రమే చూసినామండి, మొత్తం అయితే చూడలేదు. ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాము. అందరికీ కొద్దిసేపు ఉండాలనిపించింది కానీ నాకే ఎందుకో ఇంక ఉండాలనిపించలేదు, వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. కొంతమంది అయితే ఇక్కడ నుండి బీచ్కి వెళ్దాం పండి, అక్కడైతే మునగొచ్చు అని అంటున్నారు. మళ్ళీ అక్కడికి ఎందుకులే అని చెప్పేసి ఇంటికి వెళ్దాము. ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కదా, ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి బాతులు అవన్నీ ఎంత బాగున్నాయో. ఓకే గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.